ఏలూరు జిల్లా పోలవరం నవజాత శిశు సంరక్షణ ధ్యేయంగా వైద్య సేవలు అందిస్తున్నామని నవజాత శిశు వైద్యురాలు కె తమలిక అన్నారు. పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఎస్ఎన్సియు కేంద్రంలో సోమవారం జరిగిన పత్రికల విలేకరుల సమావేశంలో డాక్టర్ తమలిక మాట్లాడుతూ, ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ప్రాథమిక వైద్యశాలలన్నింటినీ గత 4 నెలలుగా పరిశీలించడం జరిగిందని అన్నారు. 3 నెలలలోపు నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఎల్లండిపేట వింజడం ప్రాథమిక వైద్యశాలల పరిధిలో క్యాంపులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి నెల 300 మంది నవజాత శిశువులకు వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రతిరోజు కనీసం 10 మంది నవజాత శిశువులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలో నవజాత శిశువుల వైద్య సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఓపీస్ చేస్తున్నాము అండ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ థింగ్, ఎందుకంటే డెలివరీస్ అవ్వతేనే కదా మన ఓపీ చూడడానికి ఛాన్స్ ఉండేది. సో అలా మంత్లీ 300 ఓపీస్ అంటే డైలీ నాకు తెలిసి నియోనేటల్స్ బిలో 3 మంత్సే మేము ఒక 10 మెంబర్స్ వరకు ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్క జనాల్లోకి తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. దానికి మేము చేసే సాయం కన్నా మీ మీడియా ఉంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అని మేము భావిస్తూ ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.